ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 6న హైదరాబాద్లో గానీ ఢిల్లీలో గానీ ఎక్కడైనా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు కవిత సమాచారం ఇచ్చారు. సీబీఐ నోటీసులు అందిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనను సృష్టిస్తోంది. నేతల మధ్య మాటల తుట్టాలు పేలుతున్నాయి. సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఎన్నికలకు ముందు మోదీ కన్నా ఈడీ సీబీఐ రావడం మామూలేనని అన్నారు. దీనిపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇస్తూ 8 ఏళ్ల పాపాల పుట్ట ఇప్పుడు పగులుతోందని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకేం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అద్దేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది. కొద్ది భయపడేదేముంది. ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరెక్కిస్తారా? ఎక్కువ లెక్క అంటే జైల్లో పెడతారు అంతే కదా. పెట్టుకోండి రాదు ఏమవుతుంది. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. సో వాళ్ళు చేయనివ్వండి, ఎందుకు హంగామా చేస్తున్నారు? సో ఈ కొంతమంది మీద కాదండి, యావత్ తెలంగాణ టీఆర్ఎస్ అందరి మీద ఈ రైడ్లు అనేది జరగాలి. వాళ్ళు ఎంత దోచుకున్నారు అవన్నీ బయటికి ఎక్స్పోజ్ చేయాలి, ప్రజలకు తెలియాలండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మేము ఓటు వేసామా? తెలంగాణ ఉద్యమం పేరుతో ముసుగుతోటి బయటకు వచ్చి ఇక్కడికి మొత్తం దోచుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొత్తం కుటుంబం దగ్గర నుంచి. సో ఇలాంటి వాళ్ళకి మేము ఓటు వేసి తప్పు చేసామన్నది ప్రజల్లో ఒక ఆలోచన రావాలండి. ఎందుకంటే మేము చెప్తూనే ఉన్నాం, మేము ఇవాళ ఏదో మంచి జరుగుతుంది స్టార్ట్ అయినట్టుంది అని అనుకుంటున్నాను.